బ్రేకింగ్ న్యూస్. హర్ష సాయి మరో సంచలన ఆడియో లీక్ అయింది. హర్ష సాయిపై ఒక యువతి ఫిర్యాదు చేసిన రోజు నుంచి హర్ష సాయి ఇప్పటికీ ఎక్కడున్నాడో కనిపించడం లేదు. అప్పుడప్పుడు హర్ష సాయికి సంబంధించిన ఆడియోలు మాత్రం బయటకు వస్తూ ఉన్నాయి. హర్ష సాయి కోసం ఇప్పటికీ పోలీసులు బృందాలుగా గాలిస్తున్నారు. హర్ష సాయిపై 376 ఐపీసీ 376 కింద కేసు కూడా నమోదైంది. ఇప్పుడు హర్ష సాయికి సంబంధించిన మరో ఆడియో లీక్ అయింది. ఇందులో హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడతాడు. ఇది సంచలన ఆడియో. గతంలో హర్ష సాయిపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి కొన్ని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఒక కాల్లో ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు అనే విషయం గురించి మాట్లాడతాడు. నా వాల్యూ 10 కోట్ల రూపాయలు అంటూ హర్ష సాయి తన వాల్యూ గురించి అందులో మాట్లాడతాడు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే ఎంతైనా ఇస్తారు అని హర్ష సాయి అంటాడు. నేను కాకపోతే మరొకరితో ప్రమోట్ చేయించుకుంటారు, ఈ విషయం ఎవరి వద్ద డిస్కస్ చేయకు అంటూ ఆ కాల్లో మాట్లాడతాడు. ఇప్పుడు ఆ ఆడియో కాల్ లీక్ అయింది, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ ఆడియో. మరోవైపు హర్ష సాయి ఇంకా పరారీలోనే ఉన్నాడు. హర్ష సాయి కోసం పోలీసులు బృందాలుగా గాలిస్తూ ఉన్నారు. బెంగళూరు లేదా గోవాకు హర్ష సాయి పారిపోయి ఉంటాడు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. హర్ష సాయి ఫోన్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్లో ఉంది. ఆ యువతి ఫిర్యాదు చేసిన దగ్గర నుంచి హర్ష సాయిపై కేసులు నమోదైన రోజు నుంచి ఇప్పటి వరకు హర్ష సాయి ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. హర్ష సాయి ముంబైకి పారిపోయి ఉంటాడు అని పోలీసులు భావిస్తున్నారు. ముంబైలో కూడా పోలీసులు బృందాలుగా వెళ్ళి అక్కడ గాలిస్తున్నారు. తనకు కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపించి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు అంటూ ఒక యువతి హర్ష సాయిపై ఫిర్యాదు చేసింది. తనపై అఘాయిత్యానికి పాల్పడుతూ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు అని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత హర్ష సాయి తండ్రి నిన్ను హర్ష సాయి పెళ్లి చేసుకుంటాడమ్మా అని చెప్పాడు. ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకోలేదు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు అంటూ ఆ యువతి ఫిర్యాదు చేసింది. ఇప్పటికీ హర్ష సాయి ఎక్కడ ఉన్నాడో తెలియదు. కానీ హర్ష సాయికి సంబంధించిన కొన్ని ఆడియోలు మాత్రం లీక్ అయ్యాయి. ఆ ఆడియోలో ఏముందో ఒకసారి విందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా, నేను బెట్టింగ్ యాప్లో 4 రూపాయలు బరాబర్, అది నా వాల్యూ, అది నా వాల్యూ. నేను 100కి 200% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. హలో వింటుందా? నేను ఇంకా లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు. లోటస్లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతుంది, తగ్గదు. అండ్ నేను కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే బ్రాండ్ అనేవాడు నేను కాకపోతే 10 మంది వేరే వాళ్ళతో చేయిస్తాడు. నువ్వు మళ్ళీ ఏం డిస్కస్ చేయకు, ఓకే? నీకేం తెలియనట్టే ఉండు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా, నేను బెట్టింగ్ యాప్లో 4 రూపాయలు బరాబర్, అది నా వాల్యూ, అది నా వాల్యూ. నేను 100కి 200% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. హలో వింటుందా? నేను ఇంకా లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు. లోటస్లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతుంది, తగ్గదు. అండ్ నేను కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే బ్రాండ్ అనేవాడు నేను కాకపోతే 10 మంది వేరే వాళ్ళతో చేయిస్తాడు. నువ్వు మళ్ళీ ఏం డిస్కస్ చేయకు, ఓకే? నీకేం తెలియనట్టే ఉండు. ఈ ఆడియోలో తన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి ఆ యువతితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను కాకపోతే ఇంకెవరైనా ప్రమోట్ చేస్తారు అంటూ హర్ష సాయి చెప్తున్నాడు. అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అంటే చేయకూడదు, అంతే. సామాజిక బాధ్యత ఉన్నప్పుడు వాటిని ప్రమోట్ చేయకూడదు. నేను కాకపోతే ఇంకెవడో చేస్తాడు అంటూ తనని తను సమర్థించుకుంటున్న ఆడియో ఒకటి లీక్ అయింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రిష అందిస్తారు. పెట్రిష, గతంలోనే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు హర్ష సాయి అంటూ చాలా ఆరోపణలు వచ్చాయి, కొంత వివరణ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ ఆడియోలో నేను కాకపోతే ఇంకెవరో చేస్తారంటూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ని తను సమర్థించుకుంటూ మాట్లాడాడు. సో ఈ ఆడియోకి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది? అసలు హర్ష సాయి ఇప్పుడు ఎక్కడున్నాడు ఏమన్నా తెలుస్తుందా? హర్ష సాయి మీద కూడా మరో సంచలనమైన ఆడియోలు లీక్ అవుతున్నాయి. నా వాల్యూ 10 కోట్ల రూపాయలు పూర్తిగా, నా మార్కెట్ లో అయితే 10 కోట్లు ఇస్తే ఎవరైనా ఏమైనా చేస్తానంటూ హర్ష సాయి ఆడియో కాల్ లో మాట్లాడుతున్నాడు. నా బ్రాండ్ వాల్యూ మాత్రం నేను తగ్గించుకోను, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి, అది వాల్యూ నాది అంటూ హర్ష సాయి చెప్తున్నాడు. ఒకవేళ నేను కాకపోతే, నేను ప్రమోట్ చేయకపోతే ఇంకెవరైనా ఎవరితోనైనా ప్రమోట్ చేయించుకుంటారు, ఈ విషయం ఎవరితో డిస్కస్ చేయొద్దు అంటూ ఆ బాధితురాల్ని కాషన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాడు. ప్రస్తుతం ఈ ఆడియో కాల్స్ అంతా కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ప్రస్తుతము హర్ష సాయి మాత్రం అజ్ఞాతంలో ఉన్నాడని తెలుస్తుంది, పరారీలో అని పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు పోలీసులు మాత్రము బెంగళూరు లేదంటే గోవాలో ఉండొచ్చు అంటూ పూర్తిగా పోలీసులకు
మనకి సమాచారం అయితే వస్తుంది. హర్ష సాయికి సంబంధించిన రెండు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఒకవైపు కూడా బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు కూడా 376 రేప్ కేసులు నమోదు చేశారు. అదే విధంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు, మత్తు మందు ఇచ్చి మరీ కూల్ డ్రింక్ లో నా మీద అఘాయిత్యం చేశాడు, రేప్ అటెంప్ట్ చేశాడు. అదే కాకుండా న్యూడిటీకి సంబంధించిన నా పర్సనల్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తూ నన్ను భయప్రాంతలకు గురి చేస్తున్నారు, ఇప్పటికే నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి వాళ్ళ తండ్రి మరియు హర్ష సాయి రాధాకృష్ణ ఎవరైతే హర్ష సాయికి సంబంధించిన తండ్రి ఉన్నారో అతను మరియు హర్ష సాయి ఇద్దరు కలిసి సుమారుగా నా దగ్గర 2 కోట్ల వరకు డబ్బులు తీసుకున్నారు, ఇప్పటి వరకు చెల్లించలేదు. అదే కాక నన్ను భయప్రాంతలకు గురి చేస్తున్నారు, నాకు వాళ్ళ నుంచి థ్రెటనింగ్ ఉంది, నాకు ప్రాణహాని ఉంది అంటూ ఆ మహిళ చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పటికీ చూసుకుంటున్నట్టయితే కూడా ఇరు వర్గాల నుంచి ఆడియో కాల్స్ ఏ కానీ లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించిందే కానీ పూర్తిగా కూడా మొత్తం మీద కూడా ఇవన్నీ లీకేజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒకవైపు చూసుకుంటే కూడా హర్ష సాయి అనే వాడు చాలా మంచి వ్యక్తి అని కూడా పూర్తిగా సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారు, ఒకవైపు చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో చాలా సేవా కార్యక్రమాలు చేశాడు, యూట్యూబ్ లో పేరు కూడా చాలా బాగా ఫేమస్, హర్ష సాయి అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉన్నారు. అటువంటి పేరు తెచ్చుకున్న వ్యక్తి, ఎప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడిన వ్యక్తి, ఒక బెట్టింగ్ యాప్ ని ఎలా ప్రమోట్ చేస్తాడో అని గతంలో కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నారు, చాలా కేసులు కూడా ఒక యువ సామ్రాట్ అనే ఒక వ్యక్తి కూడా పద్ధతులు వస్తూ ఉన్నారు చెప్తూ ఉన్నారు, దీని గురించి లాయర్స్ కూడా ఫైట్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి, యువత దీనికి అట్రాక్ట్ అయిపోతుంది, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇల్లులు కానీ లేకపోతే సంబంధించిన మొబైల్ ఫోన్స్ ఇవన్నీ అమ్ముకొని మరి కూడా బెట్టింగ్ యాప్ల ద్వారా వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారని ఇప్పటికే చెప్పినప్పటికీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నా అని చెప్పిన వ్యక్తి హర్ష సాయి మరి ఇప్పుడు బహిరంగ ఆ మహిళతో మాట్లాడడం అంటే నాకు డబ్బులు వస్తాయి 10 కోట్లు వస్తాయి నేను ఎందుకు వదులుకుంటా, అంటే 10 కోట్లు వస్తే నేను ఏమన్నా చేస్తా అని చెప్పిన మాట ఇప్పుడు పూర్తిగా సోషల్ మీడియాలో హల్చల్ గా తిరుగుతుందని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఆ బాధితురాలకి సంబంధించిన ఆడియో కాల్సే కానీ ఇవన్నీ కూడా పూర్తిగా లీక్ అవుతున్నాయని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా చాలా క్లారిటీగా హర్ష సాయి ఇదంతా కూడా డబ్బుకి చేశాడు, బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేశాను కానీ నేను ఎప్పుడు అంత డబ్బుల గురించి ఆలోచించలేను ఒక సందర్భంగా చెప్పడం అయితే జరిగింది, కానీ ఈ ఆడియోలో చాలా క్లియర్గా వినిపిస్తుంది 10 కోట్లు వస్తాయి, జస్ట్ నేను ఒక లింక్ షేర్ చేస్తేనే నాకు 4 కోట్లు వస్తాయి, అదే నేను ఆ బ్రాండ్ని నేను ప్రమోట్ చేస్తే నాకు సుమారుగా 10 కోట్లు వస్తాయి, ఆ 10 కోట్లు నేను ఎందుకు ఇల్లీగల్ కాబట్టి వీటిపైన కూడా ఏదైనా కేసు నమోదు చేసే అవకాశం ఉందా? 100%, ఎందుకంటే ఇప్పటికే హర్ష సాయి మీద అనేక బెట్టింగ్ యాప్స్ ద్వారా బాధితులు అందరూ కూడా వచ్చి కంప్లైంట్ చేయడమే జరిగింది. ఒక మనం మొన్నటి వరకు చూస్తే కూడా ఒక లాయర్ కానీ రవి అన్న వ్యక్తి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి అంటూ అతను అబ్రాడ్ నుంచి వచ్చి కూడా ఫైట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటికే చూస్తున్నట్టయితే మొత్తం మీద ఇండియా ప్రభుత్వం అంతా కూడా బ్యాన్ చేసిన తర్వాత, ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇదంతా బ్యాన్ చేసిన వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్స్ ని అంటే బయట దేశంకి సంబంధించిన అబ్రాడ్ లో వర్కింగ్ అయ్యే లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ఇక్కడ ఇల్లీగల్ గా ప్రమోట్ చేసి టెలిగ్రామ్స్ లో లింకులు పంపించుకుంటూ వాట్సాప్ లో లింకులు పంపిస్తే ఇది ఓపెన్ చేయండి, మీరు బెట్టింగ్ ఆడండి, మీకు ఇంత రేషియోలో ఇంత డబ్బులు వస్తాయని జనాలకు ఆశ చూపిస్తూ మొదట 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు పెడితే 10,000, 10,000 పెడితే 1,00,000 వరకు వీళ్ళకి ప్రాఫిట్స్ చూపించి ఆ తర్వాత ఒకటేసారి వీళ్ళు 100,000 పెడితే ఆ 100,000 మొత్తం పోవడం వల్ల ప్రజలు ఒక సామాన్య ప్రజలందరూ కూడా రోడ్డు మీద వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ బెట్టింగ్ యాప్ల ద్వారా చాలా మంది ఇప్పటికే మనం ఇండియా అంతా చూస్తుంటే కూడా హైదరాబాద్ లో ఇటీవలనే చాలా మంది చనిపోయారు, అంటే ఉరేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకొని ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం చాలా హెచ్చరించినప్పటికీ సోషల్ యాక్టివిస్టులు కానీ వీళ్ళందరూ కూడా చెప్పినప్పటికీ అధికారులు చెప్పినప్పటికీ కూడా అయినా కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ హర్ష సాయి లాంటి వాళ్ళు చాలా మంది బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం వల్ల ఇది సామాన్యులకి చాలా ఎఫెక్ట్ పడుతుంది, అది ఆయన బహిరంగ కన్ఫెస్ చేస్తున్నాడు, నాకు ఇంత డబ్బు వస్తుంది కాబట్టి నేను చేస్తున్నా. ఇప్పుడు మనం క్లియర్ గా చెప్తున్నా అతను చెప్పిన మాటల వెనుక మనం చూస్తున్నట్టయితే కూడా నేను ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్ ని, హ్యుమానిటేరియన్ గ్రౌండ్ గా నేను మాట్లాడే వ్యక్తిని అని చెప్పుకున్న అతను ఇప్పుడు ఎటువంటి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లేకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా మాట్లాడే వ్యక్తిని ఇన్ఫ్లుయెన్సర్ గా ఎలా కన్సిడర్ చేస్తానంటూ సోషల్ మీడియా అంతా కూడా అతన్ని అరెస్ట్ చేయమని కూడా వార్తలు అయితే పూర్తిగా అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం హర్ష సాయి బెంగళూరు లేదా గోవాలో ఉన్నాడంటూ సమాచారం వస్తుంది, అజ్ఞాతంలో ఉన్నాడు, ఎవరికి కూడా అంటే తప్పు చేయకపోతే ఎందుకని అతను పోలీసులకి కాంటాక్ట్ అవ్వట్లేదు అంటూ కూడా పూర్తిగా సోషల్ మీడియా అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. రైట్ పెట్రిషా, హర్ష సాయికి సంబంధించిన మరో ఆడియో లీక్ అయింది,
నా వాల్యూ 10 కోట్ల రూపాయలు అంటూ హర్ష సాయి ఆ ఆడియోలో మాట్లాడతాడు. 10 కోట్ల రూపాయలు ఇస్తే నేను బెటింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇంకా ఎక్కువ ఇవ్వడానికి నాకు రెడీగా ఉన్నారు, బ్రాండ్ వాల్యూ తగ్గించుకోను అంటూ హర్ష సాయి ఈ ఆడియోలో మాట్లాడతాడు. బెటింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎంతైనా ఇస్తారు, నేను కాకపోతే మరొకరు ప్రమోట్ చేస్తారు, మరొకరితో ప్రమోట్ చేయించుకుంటారు అని హర్ష సాయి ఈ ఆడియోలో మాట్లాడతాడు. ఈ విషయం ఎక్కడ డిస్కస్ చేయకు అంటూ ఆడియో చెప్తాడు. ఇప్పుడు ఆ ఆడియో లీక్ అయింది, సోషల్ మీడియాలో ఈ ఆడియో వైరల్గా మారింది. మరోవైపు ఇంకా పరారీలోనే ఉన్నాడు హర్ష సాయి. హర్ష సాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు, బెంగళూరు లేదా గోవాకు పారిపోయి ఉంటాడు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. హర్ష సాయి ఫోన్ ఆ రోజు నుంచి కూడా, యువతి ఫిర్యాదు చేసిన తర్వాత కేసు నమోదైన రోజు నుంచి హర్ష సాయి ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. తనకు కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి తనపై లైంగిక దాడికి పాల్పడి వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు అని బాధితురాలు హర్ష సాయిపై ఫిర్యాదు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా, నేను బెట్టింగ్ యాప్లో 4 రూపాయలు బరాబర్, అది నా వాల్యూ, అది నా వాల్యూ, నేను 100కి 200% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. హలో వింటున్నా, నేను ఇంకా లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు, లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతూ తగ్గదు, అండ్ నేను కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే బ్రాండ్ అనేవాడు నేను కాకపోతే 10 మంది వేరే వాళ్ళతో చేయిస్తాడు. నువ్వు మళ్ళీ ఏం డిస్కస్ చేయకు, ఓకే? నీకేం తెలియనట్టే ఉండు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా, నేను బెట్టింగ్ యాప్లో 4 రూపాయలు బరాబర్, అది నా వాల్యూ, అది నా వాల్యూ, నేను 100కి 200% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. హలో వింటున్నా, నేను ఇంకా లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు, లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతూ తగ్గదు, అండ్ నేను కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే బ్రాండ్ అనేవాడు నేను కాకపోతే 10 మంది వేరే వాళ్ళతో చేయిస్తాడు. నువ్వు మళ్ళీ ఏం డిస్కస్ చేయకు, ఓకే? నీకేం తెలియనట్టే ఉండదు.